చిన్నదైనా పెద్దదైనా ఇల్లు కట్టాలంటే ఎన్నో ఆలోచిస్తాం. ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ తో నిర్మాణం చేపడతారు ఎవరైనా. అలాంటిది పెద్ద ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమే. స్మార్ట్ సిటీ సాగర్ మూల ప్రాజెక్టులో అలాంటి నిర్లక్ష్యం దొర్లిందా? విశాఖ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై వరుస ప్రమాదాలకు కారణాలు ఏంటి? స్పీడ్ థ్రిల్స్, ష్యూర్లీ ఇట్ కిల్స్. మహానగరాల్లో నిత్య ప్రమాదాలు. హై ఎండ్ బైక్లపై బలాదూర్ షికార్లు. చీకటి పడితే చాలు రోడ్లపై రేసాసురులు. స్మార్ట్ సిటీ విశాఖలో కడక్ ఫ్లైఓవర్లు. ట్రాఫిక్ రద్దీకి కళ్ళెం పడింది, కానీ చూడచక్కగా ఉన్న ఫ్లైఓవర్లే మృత్యు వారధిగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. యాక్సిడెంట్లకు చెక్ పెట్టేందుకు నిర్మించిన తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇప్పుడు ది గ్రేట్ విశాఖలో యమ డేంజర్ డెత్ స్పాట్. నెల రోజుల వ్యవధిలో ఈ ఫ్లైఓవర్ పై 8 యాక్సిడెంట్స్ జరిగితే అందులో 12 మంది చనిపోయారు. యాక్సిడెంట్ అంటే ఒక వాహనం మరో వాహనం ఢీకొట్టుకునే టైప్ కాదు. స్పీడ్ గా వెళ్లి ఫ్లైఓవర్ రైలింగ్ నో డివైడర్ నో ఢీకొట్టడం వల్లే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. నో డౌట్ అతివేగమే దీనికి కారణం. మరో కోణాలు కూడా ఉన్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు, స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం ఒక కోణమైతే, హై ఎండ్ బైక్స్ ని కంట్రోల్ చేయడంలో వైఫల్యం మరో కారణమనే వాదన వినిపిస్తోంది. స్మార్ట్ సిటీగా దూసుకుపోతున్న విశాఖలో అభివృద్ధితో పాటు ట్రాఫిక్ కూడా పెరిగిపోతోంది. ప్రతి ఇంట్లో సగటున 2-3 బైక్లుంటున్నాయి. ఇక ఆటోలు కార్ల కథైతే చెప్పక్కర్లేదు. రోడ్డెక్కితే చీమల దండులా బారులు తీరి కనిపిస్తాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా రోడ్ల విస్తీర్ణంతో పాటు సిటీ వ్యాప్తంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని కూడా పెంచారు. హాట్స్పాట్లను గుర్తించి యాక్సిడెంట్లను తగ్గించాలనే ఉద్దేశంతో ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగింది. కాన్వెంట్ నుంచి షీలానగర్, గాజువాక వరకు ఒకటి, ఎన్ఏడి జంక్షన్ లో ఒకటి, ఆశిష్ మెట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు మరో ఫ్లైఓవర్, ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకానగర్ రూట్ లో మరో ఫ్లైఓవర్. సాగరమాల ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్లు అందాల సాగర తీరానికి మరింత సొబుగులు అద్దాయి. ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరింది. ఐడియా వర్కౌట్ అయింది. బ్యూటిఫికేషన్ బాగానే ఉంది, కానీ ప్రమాదాలకు మాత్రం కళ్ళెం పడలేదు. ఐకాన్ గా నిర్మించిన తెలుగు తల్లి ఫ్లైఓవర్ మృత్యు వారధిగా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అసీలు మెట్టు నుంచి రైల్వే స్టేషన్ మార్గంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకొచ్చాక ట్రాఫిక్ బెడద తగ్గింది. 4 జంక్షన్లను క్రాస్ చేస్తూ గాజువాకకు చేరుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది, కానీ నెల వ్యవధిలో 8 ప్రమాదాలు జరగడం, 10 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ప్రశాంత్ అనే యువకుడు, రాధిక అనే యువతి ఇదే ఫ్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్ లో స్పాట్ లో చనిపోయారు. ఫ్లైఓవర్ పై డెత్ టోల్ 12కు చేరింది. దాదాపు కిలోమీటర్ పొడవున నిగనిగలాడుతున్న ఈ ఫ్లైఓవర్ నల్లతాచులా ప్రాణాల్ని కాటేస్తోంది. చాలా వరకు అతివేగమే ముఖ్య కారణం, కానీ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలే ఈ ఫ్లైఓవర్ పై పయనించే వాళ్లకు శాపంగా మారాయనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ డెత్ స్పాట్ గా మారడానికి కారణాలేంటి? డిజైన్ లోపాలే ప్రధాన కారణమా? అదే నిజమైతే వాటిని మార్చడం ఎలా, ఎప్పుడు?